ఇక్కడ నుంచి చాలా ఘాటి పైకి ఎక్కేంత వరకు ఇలాగే బండితో వెళ్తే ఒకటో గేర్ వేసుకుంటూ పైకి ఎక్కాల్సి వస్తుంది. శంభం నుంచి దాదాపుగా ఒక 4-4.5 కిలోమీటర్ల పైకి అయితే ఉంటుంది. ఇలా పైకి వస్తూ ఉండగా అయితే ఘాటి అలాగే ఉంటుంది. చూడండి, నేనైతే ముందుకెళ్ళాల్సింది చాలా ఉంది. అలాగే ఇప్పుడు కూడా వెనకాల చూడండి, వెనకాల ఘాటి అలాగే డౌన్ ఉంది. ఈ కింద నుంచి పైకి రావాలంటే ఘాటి ఆ మొత్తం ఘాటి. రోడ్డు అయితే బాగానే ఉంది, ఫుల్గా సిటీ రోడ్డు. కింద స్తంభం నుంచి ఆడి ఎక్కేంత వరకు అయితే సిటీ రోడ్డు వేస్తారు. నేనైతే ఇప్పుడు జంక్షన్కి అయితే వచ్చాను. చూడండి, మనం కింద నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆర్లీ విలేజ్, అలాగే రైట్ సైడ్కి వెళ్తే బోర్డు చూసారు కదా, అదే వ్యూ పాయింట్. ఇటు వెళ్తే వ్యూ పాయింట్, అవతల పక్క వెళ్తే విలేజ్. చూడండి, నేనైతే ఈ రోడ్డు కింద నుంచి అయితే పైకి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ విలేజ్ వేరు వేరు సపరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే దగ్గిటే ఎవరైనా ఈ ఆర్లీ వ్యూ పాయింట్ చూడిపోతే అది చూసేయండి. ముందుగా ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఉంటే, వెహికల్ పట్టుకుని వచ్చేవాళ్ళు అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే బ్రేకులు బాగా యూ కండిషన్లో ఉండే వెహికల్స్ అయితే పట్టుకోండి. ఎందుకంటే ఆటో అయినా బైక్ అయినా కార్ అయినా క్యాబ్ అయినా ఏదైనా బ్రేక్ కండిషన్ ఉన్న వెహికల్ మీద అయితే రండి. ఎందుకంటే చాలా ఘాటి, వచ్చేటప్పుడు కింద నుంచి పైకి అయితే వచ్చేస్తాము, కానీ పైనుంచి కింద దిగేటప్పుడు అయితే టర్నింగ్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ టర్నింగ్ వల్ల అయితే ప్రమాదాలు బాగా జరుగుతూ ఉంటాయి. అందుకే వెహికల్స్ సరైన కండిషన్స్ ఉన్న వెహికల్స్ పట్టుకుని వస్తారని కోరుతున్నాము. వ్యూ పాయింట్ వెళ్ళే ముందైతే ఒక చిన్న కొట్టు అయితే ఉంది. ఇక్కడైతే నేనైతే తినడానికి చూడండి బెల్లు అలాగే బిస్కెట్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే కరెక్ట్గా 500 మీటర్లు ఉంది. అలా వ్యూ పాయింట్ పైకి అయితే వెళ్తాను. ఇదే వ్యూ పాయింట్. వా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఆసం. ఇక్కడ నుంచి కనబడుతున్న రిజర్వే అయితే హీర్మన్లం డ్యామ్ రిజర్వే. అలాగే ఆ రిజర్వే వెనకాల ఒక చిన్న వాగులా కనబడుతుందిగా, అదైతే వంశధార నది. ఆ వంశధార నది దగ్గర అయితే గొట్ట బెర్జీ అయితే ఉంది. ఇవైతే రోడ్డు పనులు అయితే అవుతున్నాయి. ఇలా నుంచి వ్యూ పాయింట్ మధ్య నుంచి అయితే ఒక రోడ్డు, యువతల పక్క అయితే కొన్ని ఊర్లు ఉన్నాయి. దాదాపు ఒక 5-6 ఊర్లు అయితే యువతలు ఉంది. ఇది మొత్తం అంతా ట్రైబల్స్ మాత్రమే ఉంటుండ్రు, కొండపైన నివసిస్తుండ్రు. రోడ్డు కూడా ఇప్పుడిప్పుడే అవుతుంది. అక్కడ చూడండి మట్టి మట్టిగా ఉంది, బురద అయిపోయింది. ఈ మధ్యన వర్షాల వల్ల అయితే మొత్తం అయితే రోడ్డు ఖరాబ్ అయిపోతుంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికైతే 3 స్టేజీలుగా అయితే చేశారు, 3 స్టెప్లాగా. చూడండి, నేనైతే ఇదొక యూ స్టేజ్లో అయితే ఉన్నాను డౌన్లో. తర్వాత పైన కనబడుతుంది అయితే అక్కడ ఒక గోడ కట్టారు. అక్కడ నుంచి అయితే మళ్ళీ కింద యూ అయితే చూసుకోవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి పైన బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ పైన నుంచి కూడా అయితే కింద అయితే యూ చాలా అద్భుతంగా కనబడుతుంది. అక్కడ లెట్రిన్స్ అయితే కట్టారు. అవే ఇది ఒక ఇక్కడ షాపు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక పనులు అవుతున్నాయి. సెంటర్ స్టేజ్ మీద అయితే చూడండి, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కింద చూడడానికైతే అద్భుతంగా వేసినారు. అలాగే ఇక్కడ ఏంటంటే గడ్డి వేశారు, పచ్చనైన గడ్డి అందరినీ ఆకర్షించే విధంగా అయితే ఇక్కడ తయారు చేసినారు. నేను కింది వ్యూ నుంచి అయితే పైకి నుంచి వ్యూ చూడడానికైతే పైకి వెళ్తున్నాను. స్టెప్ గుండా అలా నడుచుకుంటూ పైకి రావాలి. 3 స్టేజీలు అయితే తయారు చేసినారు. ఇది పైన, పైన నుంచి అయితే వ్యూ ఇంకా చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదా, ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. అందుకే ఈ కొండల నుంచి అయితే పొగమంచి అయితే విపరీతంగా వచ్చేస్తాయి. అచ్చం మన అరకులో వంజంగి మేఘాల కొండలో ఎలాగైతే మేఘాలు మొత్తం అయితే ఉన్నాయో
ఆ విధంగా అయితే మేఘాలు అయితే మొత్తం కమ్మేశాయి. ఈ పైకి కూడా పచ్చని గడ్డి అయితే ఏర్పాటు చేశారు చూడండి. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఈ పైన దగ్గర అయితే ఇప్పుడైతే వర్క్ అవుతుంది, అందుకే అయితే ఇక్కడ ఎవరు ఎలో చేయరు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకే అయితే ఒక 2 మినిట్స్ అయితే ఎలో చేశారు. చూడండి ఇక్కడ నుంచి అయితే కింద వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మేఘాలతో అయితే మొత్తం కమ్మేశాయి, అందుకే వ్యూ కరెక్ట్గా కింద కనిపించట్లేదు. అద్భుతంగా ఉంది వ్యూ పైన నుంచి కింద అయితే దిగిపోతున్నా. వ్యూ మొత్తం అయితే మేఘాలతో అయితే కమ్మేశా. ఈ ఆర్లీ వ్యూ పాయింట్ వర్షాకాలం అయితే వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చని చెట్లు అలాగే వ్యూ పాయింట్ నుంచి కింద చూస్తే పచ్చని పంట పొలాలతో అయితే అద్భుతంగా కనబడుద్ది. అందుకే ఎవరైనా టూరిస్టులు ఈ వర్షాకాలం ఉన్న ఇంటర్ సీజన్లో అయితే బాగా వస్తూ ఉంటారు. చూడండి ఈ వ్యూ పాయింట్ అయితే వర్షం పడిన తర్వాత చూస్తే వ్యూ ఎంత బాగుంటుందో, అలాగే క్లైమాక్స్ బాగున్నప్పుడు కూడా కింద పచ్చని పొలాలతో అయితే కలకలలాడిపోద్ది. చూడండి ఇక్కడ ఊరు ఇప్పుడైతే చాలా నీట్గా కనబడుతుంది, వర్షంలో ఉండేటప్పుడు అయితే అంత నీట్గా అయితే కనబడలేదు. ఈ వ్యూ పాయింట్ పాలకొర నుంచి వచ్చేవాళ్ళు దాదాపుగా అయితే ఒక 16 నుంచి 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే సీతంపేట నుంచి వచ్చే వాళ్ళకైతే 12-13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సీతంపేట నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా టూరిస్టులు వస్తే కిట్లపాటి జంక్షన్ నుంచి సంభం నుంచి ఈ పైకి అయితే ఎక్కాలి. అలా ఎక్కేటప్పుడైతే కిట్లపాటి జంక్షన్ నుంచి అయితే ఫుల్గా ఘాటి అయితే ఉంటుంది. అక్కడ నుంచి పైకి రావడానికి దాదాపుగా 9 నుంచి 10 కిలోమీటర్ వరకు అయితే ఘాటి ఎక్కుంటూ రావాలి. అలాగే పాలకొర నుంచి వచ్చే వాళ్ళైతే కొంత ఘాటి అయితే తగ్గుద్ది, కానీ లాంగ్ డిస్టెన్స్ అయిపోద్ది. సంభం నుంచి మాత్రమే ఆర్లీ రావడానికైతే ఒక 4.5 నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఘాటి అయితే ఉంటుంది. సంభం నుంచి పాలకొండ అయితే పర్వాలేదు, చాలా ప్లెయిన్గా ఉంటుంది కనుక వచ్చే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. చూడండి వ్యూ పాయింట్ అయితే ఇదే. శ్రీకాకుళం జిల్లాకి అలాగే మా పార్వతీపురం మాన్యం జిల్లాకి ఈ ప్రదేశం మర్చుకొని అయితే ఇండియన్ ఊటీలా అయితే ఫీల్ అయిపోతుంటాము. ఎందుకంటే చాలా హైట్లో నుంచి కింద అయితే వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది. వర్షం పడి ఇప్పుడే ఆగింది కనుక మేఘాలు అయితే చాలా కమ్మేశాయి. కొండలో నుంచి ఆవిరి బయట వస్తూ ఉంటే ఆ ఆవిరి మొత్తం అయితే వ్యూ పాయింట్ అయితే కమ్మేశాయి. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ అయితే మేఘాలతో అయితే మొత్తం కమ్మేసింది చూడండి. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి అయితే చూడండి. ఆర్లీ విలేజ్ దగ్గర అయితే ఒక టవర్ కూడా ఉంది, ఇది ఇంకా పనులు అవుతున్నాయి, సిగ్నల్స్ అయితే కనెక్ట్ చేయలేదు. కొండ మొత్తం అయితే మేఘాలతో అయితే కమ్మి నిండిపోయినాయి, చాలా సూపర్గా వ్యూ అయితే కనబడతాయి. పైకి అయితే ఇదే ఇక ఆర్లీ వ్యూ పాయింట్కి సెలవు. టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఆర్లీ పక్క విలేజ్ అయితే స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వస్తున్నారు.